మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లక్ష్మి ల్యాప్టాప్ తీసుకొని క్వారీలో జరిగిన సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని మళ్ళీ ఒకసారి పరీక్షిస్తూ ఉంటుంది అప్పుడే మనీషా సిద్ధ మాట్లాడుకుంటున్నది లక్ష్మి కంట పడిపోతుంది అప్పుడు లక్ష్మి అదేంటి మనీషా ఎందుకు ఇతనితో ఇంతసేపు మాట్లాడుతూ ఉంది అసలు ఏం మాట్లాడి ఉంటుంది మనీషాకి ఏం అవసరం మాట్లాడడానికి అని అనుకుంటూ ఉంటుంది ఇదేంటో తేల్చుకోవాలి అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది అయితే అప్పుడే సిద్ధ ఇంటి దగ్గరికి వచ్చి మనీషాతో గేటు బయట మాట్లాడుతూ ఉంటాడు మనీషా చాలా కోపంగా సిద్ధని తిడుతూ ఉంటుంది అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా ఇంటికి వచ్చి నన్ను కలవాలి మాట్లా మాట్లాడాలని అంటావు ఆ రోజు నీ వల్ల క్వారీలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో తెలుసా ఇంకోసారి ఇలా ఇంటికి వచ్చి నాతో మాట్లాడాలని చూసావనుకో నేనేం చేస్తానో నాకే తెలీదు నీతో మాట్లాడుతున్నది నన్ను ఎవరైనా చూశారంటే ఇంకేమైనా ఉందా ఇంకెప్పుడు ఇటువైపుకి రాకు అని తిట్టి పంపించేస్తూ ఉంటుంది అయితే అప్పుడే లక్ష్మి బయటికి వస్తుంది గేటు అవతల మనీషా సిద్ధతో మాట్లాడుతున్నది అంతా కూడా చూసేస్తుంది వెంటనే మనీషా దగ్గరికి వస్తూ ఉంటే మనీషా ఆల్రెడీ సిద్ధతో మాట్లాడేసి పంపించేసి లోపలికి వస్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి అడ్డు తప్పుకో అని మనీషా అంటుంటే వెంటనే లక్ష్మి చెంపపై కొడుతుంది అలా ఉండపలంగా లక్ష్మి చెంపపై కొట్టడంతో మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఇదంతా మనిషయ్య చేయిచ్చిందని తెలుసుకున్న లక్ష్మి మిత్రకి చెప్తుందా లేదా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం